ओम शांति 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 ही जनक गुम हवै देहम याज्ञवल्क्यो जगामाम समेने नवदिश्य इति भाष्यं चूद्दामो जनकं हवै देहम याज्ञवल्क्यो जगामा। సో విదేహ మహారాజైనటువంటి జనకుని ఉద్దేశించి జనకుని గురించి ద్వితీయ విభక్తి యాజ్ఞవల్క్య జగామ యాజ్ఞవల్క్య మహర్షి వెళ్ళినాడు ఎందుకో అలా గచ్చన్ దారిలో వెళ్తూ 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 ఉండగా తనలో తాను ఇలా అనుకున్నాడు మేనే చింతితవాన్ ఏమని నవదిష్యే కించిదపి రాజ్ఞే ఈ రాజుకి వేళాకోళంగా ఉంది ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు ఉపన్యాసం చెప్తూ ఉండడం ఇంకా ఇదే పనా ఇంకా నాకు వేరే పనేం లేదా ఈసారికి మటుకు ఈయనకి ఏమీ చెప్పను వెళ్ళి అలా చూడడం దక్షిణ పుచ్చుకోవడం భిక్ష చేయడం లేచకపోవడం ఏమీ పాఠం చెప్పేది లేదు అని అనుకున్నాడు గమన ప్రయోజనంతో యోగక్షేమార్థం ఆ కథని భాష్యకారులు సర్దుబాటు చేసుకొస్తున్నారు మరి చెప్పను అని నిశ్చయించుకున్నప్పుడు ఇంకెందుకు వెళ్ళడం అంటే టూ ఆన్ ది అదర్ హ్యాండ్ వెళ్ళడానికి ప్రయోజనం ఉండాలి అది దేనికంటే యోగక్షేమార్థం యోగము అంటే లేనిది అని దానిని పొందుట క్షేమము అంటే ఉన్నదానిని రక్షించుకునుట ఆయనకి ఏమైనా కొన్ని ఆవులు ఉన్నాయనుకోండి గోవులు ఆ గోవులకి ఏదో గడ్డి గాధం మొదలైన వాటి వ్యవస్థ కోసం రాజుగారి సహాయాన్ని కోరి వెళ్తూ ఉండొచ్చు బహుశా అది క్షేమము లేదా ఆవులు తక్కువ పడ్డాయనుకోండి రాజుగారిని అడిగి అరడదని ఆవుల్ని తెచ్చుకోవచ్చు అది యోగము లేనివి పొందుట యోగము ఉన్నవాటిని రక్షించుకునుట క్షేమము ఈ యోగక్షేమముల కొరకే వెళ్ళాడని మనం అనుకోవాలి ఎందుకంటే పాఠం చెప్పడానికైతే వెళ్ళలేదు పాఠ పైగా వెళ్తూ వెళ్తూ పాఠం చెప్పను అని కూడా అనుకున్నాడు అలా మనం అనుకోవాల్సి ఉంటుంది నవదిష్యే ఇత్యేవం సంకల్ప అపి యాజ్ఞవల్క్య యద్యజ్జనక పృష్టవాన్ తత్తత్ ప్రతిపేదే నవదిష్యే ఇతనికి నేనేమీ చెప్పను అనే సంకల్పం చేసుకుని వెళ్ళాడు ఇత్యేవం సంకల్ప అపి యాజ్ఞవల్క్య జనక మహారాజు దేనిని దేనిని ప్రశ్నించాడో అవన్నీ చెప్పాడు యద్యత్ జనక పృష్టవాన్ దేనిని దేనిని గురించి జనక మహారాజు ప్రశ్న వేశాడో మనం ముందు చూడబోతున్నాం తత్తత్ ప్రతిపేదే దానిని అంతనూ కూడా అర్థం చేసుకుని ఆ ప్రశ్నను అర్థం చేసుకుని దానికి సమాధానాన్ని చెప్పుకుంటూ పోయాడు అదేమిటి అలా ఎందుకైంది చేసిన సంకల్పానికి విరుద్ధంగా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడము అనే పని ఎందుకు చేసినట్టు తత్ర కో హేతు సంకల్పితస్య అన్యథాకరణే సంకల్పించుకున్నదానికి సంకల్పితస్య అన్యథాకరణే విరుద్ధంగా చేయుటయందు కారణమేమి కో హేతు సో ఒక సంకల్పాన్ని చేసుకుని ఆ సంకల్పానికి అనుగుణంగా చక్కగా ఆచరిద్దామని నిశ్చయించుకున్న యాజ్ఞవల్క్య మహర్షి హఠాత్తుగా ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేసి దానికి భిన్నంగా అడిగిన ప్రశ్న ఒక్కదానికి కూడా సమాధానం చెప్పను అని నిశ్చయించుకున్నవాడు అనేకానేకములైన ప్రశ్నలకు సమాధానాన్ని పూర్ణంగా చెప్పుటకు కారణమేమి అయి ఉంటుంది ఇత్యత్ర ఆఖ్యాయిక మా చెష్టే ఈ విషయమై ఆ కథను శృతి చెప్తూ ఉన్నది ఆఖ్యాయిక అంటే స్టోరీ దాన్ని ఆచష్టే శృతి శృతి చెప్తూ ఉన్నది మళ్ళీ మంత్రం దగ్గరికి వెళ్ళిపోండి యజ్జనకశ్చ వైదేహ ఓహో అథహ యజ్జనకశ్చ వైదేహ యాజ్ఞవల్క్యశ్చ అగ్నిహోత్రే సముదాతే అదే అని ఆ కథ ఎందుకు వచ్చిందంటే
చెప్పే అనుకున్న దానికి విరుద్ధంగా ఎందుకు చేసి ఉంటాడు అనే దాన్ని వ్యాఖ్యానించటం కోసం ఈ తరువాతి కథను శృతి చెప్తోంది. ఏమిటంటే అది అదే భాష్యకారులు మనం చూసాం, మంత్రానికి అర్థం మనం చూసాం. పూర్వత్ర కిలా జనకయాజ్ఞవల్క్యయో సంవాద ఆసీత్ అగ్నిహోత్రే నిమిత్తే. ఇది నేనేదో చెప్పాను ఆ మంత్రం చదివి, ఇది ఎలా వచ్చిందంటే దశరథ మహారాజు గారు కైకేయి వరాల్లాగా వచ్చింది. దశరథ మహారాజు గారికి కైకేయి ఎప్పుడో ఏదో ఉపకారం చేసి, నేను నీకు రెండు వరాలు ఇచ్చాను తీసుకుంటే తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను లేవయా అంది. అలా అయింది ఇప్పుడు ఇక్కడ. ఒకప్పుడు ఈయన వెళ్ళేప్పుడు నిశ్చయించుకున్నాడు, ఏమన్నా నేనేమీ చెప్పననే, కానీ ఒకప్పుడు ఒక వరం ఇచ్చి ఉన్నాడు. ఆ సంగతి ఈయన గుర్తులేదు, జనకుడు గుర్తు చేస్తాడు. పూర్వత్ర కిల ఎప్పుడో ఒకప్పుడు జనకుడికి యాజ్ఞవల్క్యుడికి ఓ సంవాదం ఒకటైంది. సంవాదము వివాదము కాదు, వివాదము అంటే దెబ్బలాడుకోవడం, సంవాదము అంటే ఒకళ్ళ అభిప్రాయాలను మరొకళ్ళు సరిచూసుకుని ఆ విషయాన్ని చక్కగా తెలుసుకునుట, దాని పేరు సంవాదము. ఇప్పుడు శ్రీకృష్ణార్జున సంవాదం. సో వీళ్ళిద్దరికీ సంవాదం అయింది. ఎప్పుడు కూడా సంవాదమునకు టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ నిమిత్తం. ఆ టాపిక్ గురించి నా అభిప్రాయాన్ని నేను చెప్తాను, ఎదురుకుండా ఉన్న వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఈ విధంగా అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుని సరి చూసుకుని ఫైనల్గా ఒక కంక్లూషన్కి ఇద్దరం కలిసి వస్తాం. కాబట్టి టాపిక్ ఒకటి ఉండాలి, ఆ టాపిక్కి నిమిత్తము అని పేరు. ఏదో నిమిత్తం లేకుండా సంవాదమే ఉంటుంది. వీళ్ళిద్దరి సంవాదానికి నిమిత్తం ఏమిటంటే అగ్నిహోత్రము. అగ్నిహోత్రం అనే కర్మ కలదు, దాంట్లో ఉపాసన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. అగ్నిహోత్ర కర్మలో కర్మ ఉన్నది, ఉపాసన ఉన్నది. సాధారణంగా కర్మలన్నింటిలో ఉపాసన అంతర్గతంగా ఉంటుంది, కర్మ ప్రధానమై ఉపాసన అంతర్గతంగా ఉంటాయి, అలాగే ఉంటాయి కర్మలు. అయితే మనం ఎలా చేస్తున్నామంటే కర్మల్ని ఆ ఉపాసనా భాగాన్ని విడిచిపెట్టేసి కర్మల్ని చేస్తున్నాము. అంటే ఏమిటి, యాంత్రికంగా కర్మల్ని చేసుకుంటూ పోవడం. ఇప్పుడు సహస్రనామం పూజ ఉందనుకోండి, సహస్రనామ పూజ అంటే ఓ బస్తాడు పత్రి, ఓ బస్తాడు పువ్వులు పెట్టుకుని ఓ పురోహితుడిని కూర్చోబెట్టాం. కొంచెం కంఠం పుష్టిగా ఉన్నవాడిని కూర్చోబెట్టాలి. నాలాంటి వాడిని కూర్చోబెడితే పావుగంట అయ్యేప్పుడు కంఠం నొప్పి పుడుతుంది, అది అలా వర్కౌట్ కాదు. మంచి కంఠం పుష్టి కంఠపుష్టి ఉన్నవాడిని ఒకరిని కూర్చోబెట్టాం, రెండు కప్పులు కాఫీ తాగిపించేసి కూర్చోబెట్టాం. ఎందుకంటే సహస్రనామం అవ్వాలంటే ఆ మాత్రం ప్రోత్సాహం ఉండాలి, లేకపోతే అవ్వదు. కూర్చోబెట్టి మైక్ ఇచ్చేయటం, ఇచ్చేస్తే ఇంకా తను దొల్ల కొట్టేస్తాడు ఆ సహస్రనామాన్ని. ఓం రామాయణ ఓం కృష్ణాయన ఓం గోవిందాయన అంటూ అలా గంట అయ్యేపటికి సహస్రనామాన్ని దులిపేసి పక్కన పారేస్తాడు. నమః అన్నప్పుడు అలా ఓ పుష్పం వేస్తూ ఉండాలి, దట్ ఈస్ సపోజ్ టు బి డన్. ఇతను ఇంకా అది కూడా పోతుంది, అది ఎప్పుడో అప్పుడో ఓ పుస్తకం పుష్పం ఒకటి పారేస్తూ ఉంటాడు. నమః అన్నప్పుడే వేయాలనే రూల్ ఏం లేదు, అలా వేస్తూ దేవుడి మీద పువ్వు ఎప్పుడు వేస్తే కాదంటాడు ఆయన, కాడు వేస్తూ ఉంటాడు. ఉపాసన అన్నది సున్నా. ఏది ఉపాసన ఏముంది అక్కడ? ఉపాసన అంటే ఏమిటి? ఆ మంత్రమును చదువుతుండగానే ఆ భావన మీ మనస్సుకి వస్తే దాన్ని ఉపాసన అని అంటారు. ఓం విశ్వస్మై నమః అంటే సకల జగత్తు ఆ పరమాత్మయే, విష్ణు ఓ అంతా వ్యాపించి ఉన్నవాడు ఆయన, వషట్కార యజ్ఞాల్లో వషట్ అనేది ఆయనే, భూతభవ్య భవత్ ప్రభు మూడు కాలాలకి ప్రభు ఆయన, దీన్ని ఉపాసన అంటారు. అలా తెలుసుకుంటూ ఉంటే, తెలుసుకోవడానికి ఏమీ లేదనుకోండి, మీకు సంస్కృతం రాదు, ఆ చదివే ఆయనకి సంస్కృతం రాదు, అక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరికి సంస్కృతం రాదు. సంస్కృతం వచ్చిన వాడిని బడితే పెట్టి కొట్టేస్తే తరివేసేయటం, అక్కడి నుంచి ఎవరిని దరిదాపుల్లో ఉండకూడదు, అప్పుడు సేఫ్ అన్నమాట. అలాగా అంటే సంస్కృతం ఏంది, ఏ రకమైన ప్రేమ లేకపోవడం, మంత్రాలు సంస్కృతంలో ఉండడం, వాటిని అలాగే అట్టబెట్టుకోవడం, ఇట్ వాజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. కొంచెం డైగ్రెషను. కాబట్టి ఉపాసన ఉండాలి, అగ్నిహోత్ర కర్మలో ఉపాసన కూడా ఉంటుంది, ఆ ఉపాసనతో కలిపే కర్మ చేయాలి. కానీ ఉపాసనలో మటుకు కర్మ ఉండదు, కర్మలో ఉపాసన ఉంటుంది, ఉపాసనలో కర్మ ఉండదు. ఎందుకంటే స్థూలంలో సూక్ష్మం ఉంటుంది తప్ప సూక్ష్మమునందు స్థూలం ఉండదు.
మీరు లెవెల్ పెరిగే కొలిది లోవర్ లెవెల్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో మొత్తానికి అగ్నిహోత్రము అనేది కర్మ, ఉపాసన కూడా ఉంటాయి దాంట్లో. ఆ ఉపాసన కర్మ సంబంధానికి సంబంధించి చర్చ జరిగింది. దీని మీద ఈశావాస్యోపనిషత్తులో మంచి చర్చ గలదు, ఉపాసన కర్మలకి సంబంధించిన చర్చ. తత్ర జనకస్య అగ్నిహోత్ర విషయం విజ్ఞానం ఉపలభ్య పరితుష్టో యాజ్ఞవల్క్య తస్మై జనకాయ కిల వరం దదౌ. ఆ సంవాదంలో జనకుడు తన అభిప్రాయాలని చెప్పుకుంటూ పోయాడు, యాజ్ఞవల్క్యుడు అలాగ వింటున్నాడు. అగ్నిహోత్రానికి సంబంధించి, ఆ కర్మ ఉపాసనకి సంబంధించి జనకుని యొక్క పరిజ్ఞానం, ఆయన విజ్ఞానం చూసి చాలా సంతోషపడిపోయాడు ఆయన జనకుడు. సంతోషపడిపోయి పరితుష్ట వెంటనే యాజ్ఞవల్క్యుడు ఆ జనక మహర్షిని, జనక మహారాజును ఉద్దేశించి, మహారాజా నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు. దశరథ మహారాజు గారు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఊరికే మీకు దృష్టాంతం, అంతే, అంతవరకే దృష్టాంతం. మళ్ళీ కైకేయి ఏదో చేసింది, అదంతా దృష్టాంతంలో భాగం కాదు. అంటే ఆయన వరం పుచ్చుకుని, సరే మహారాజుకి ఏం కావాలి, సరే అని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. వరం అంటే మాటే, ఈ రోజుల్లో అయితే ఏ వరం ఇవ్వలేదు, పోంటాడు. అబద్ధం అలాగ టక్కుమని చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో, అసలు వెనుకాడటం లేదు, అసత్యం పలకడానికి వెనుకాడటం లేదు. సో నేను ఒకసారి నా దగ్గర అసత్యం చెప్పేస్తుంటే ఒక వ్యక్తి, నేను అలా తెల్ల ముఖం వేసుకుని అలా చూస్తూ ఉండిపోయాను. అయ్యో ఇలా చెప్పేస్తూ ఈ వ్యక్తి ఇలాగా అడ్డంగా అసత్యం పలికేస్తుంటే చెప్పడానికి ట్రై చేశాను. అయ్యా అమ్మా, అయ్యా మీరు చెప్తున్నది కొంచెం అసత్యంగా ఉంది, మీరు గమనించారా అంటే, లేదు నేనే కరెక్ట్గా చెప్తున్నాను, నువ్వే ఓహో అలాగా సరే అయితే అని దళ్ళ పెట్టేసి సరే శుభం భూయాత్. అలాగా అడ్డంగా అసత్యం పలికిస్తుంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. పాపం రామాయణం అంతా కూడా ఈ సత్యం మీద ఆధారపడుంది. దశరథ మహారాజు గారు కనుక వరమా, నేను నాకేం గుర్తులేదల్లా అంటే రామాయణమే లేదు అసలు. వరం అనేప్పటికి బుర్ర కొక్కుని అవును కరెక్టే ఇచ్చానన్నాడు ఆయన. అమ్మ అక్కడి నుంచి రామాయణం ప్రారంభమైంది. అంతవరకు ఏముంది, రెండు ఇచ్చావు గుర్తుందా అంటే, ఇప్పుడు గుర్తు వస్తుంది, నేను మర్చిపోయాను కరెక్టే ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు ఆ రెండు నాకు కావాలంది ఆవిడ. పోనీ ఏదో పట్టాభిషేకం హడావిడిలో ఉన్నాను, రేపు పొద్దున్న పట్టాభిషేకం, రాత్రిపూట రాత్రి 8 గంటలకి భోజనం చేద్దామని ఆయన వచ్చాడు. రేపు పొద్దున్న తెల్లవారితే పట్టాభిషేకం అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఇంతవరకు నేను మంత్రులతోటి వాళ్ళతోటి ఏర్పాట్లు చూసుకుంటూ చాలా బిజీగా ఉండిపోయి నీకు పర్సనల్గా చెప్పాలనే అభిప్రాయంతో నీ దగ్గరికి వచ్చాను. నీ వరాలు ఎక్కడికి పోవు, రేపు పొద్దున్న 8 అయ్యేటికి పట్టాభిషేకం పూర్తయిపోతుంది, నా బరువు బాధ్యతలు తీరిపోతాయి, శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయిపోతాడు, అతను రాజ్యాన్ని పాలించుకుంటూ ఉంటాడు, నేను నీకు 2 వరాలేమిటి 200 వరాలు కూడా ఇస్తాను, నీకెందుకు చింత అంటాడు. అంటే నాకు రేపు పొద్దున్న ఇవ్వడం కాదు, నాకు ఇప్పుడే ఇవ్వాలంటాడు అంటుంది ఆవిడ. అలా నడిచింది రామాయణం. ఇక్కడ అలా ఉండబోదు, ఇక్కడ ఒకటే వరం, ఆ వరం కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించే వరం కాదు. మొత్తానికి అంతే పోలిక, అంతమటుకే ఆయన వరం ఇచ్చున్నాడు. సహచ జనకోహ కామ ప్రశ్నమేవా వరం వవ్రే వృతవాన్. ఒక్కసారి మంత్రం చేసి చూడండి, తస్మైహ యాజ్ఞవల్క్యో వరం దదౌ సహ కామ ప్రశ్నమేవ వవ్రే. అంటే ఆయన వరం కోరుకున్నాడు అప్పట్లో. ఎప్పుడో ఏమని కోరుకున్నాడంటే, పొనలండి మంచిది, నాకు మనస్సుకి నచ్చిన ప్రశ్న ఒకటి నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను, నేను అడిగినప్పుడు మీరు నాకు వివరించి చెప్తే సరిపడుతుంది. అంటే ఎలాగనమాట, ఒక పాఠం మీరు, ఒక సత్సంగం మీరు చెప్పండి అన్నట్టుగా ఒక పాఠం మీరు నాకు చెప్తురు, కానీ ఇప్పుడు ఇంకేమీ చెప్పేది లేదు, ఎప్పుడో అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు ఓ పాఠం చెప్తే సరే, అదే వరం నాకు అని కోరాడు ఆయన. ఇప్పుడు కోరుతున్నవాడు మహారాజు, ఎవరి దగ్గర నుంచి కోరుతున్నాడో ఆయన మహాజ్ఞాని. ఇంకేం వరం కోరుతారు, జ్ఞానాన్నే వరంగా కోరుతారు కదా, అదే వరాన్ని కోరినాడు. అంటే ఆయన సరే అన్నాడు. సో
తగు మళ్ళీ మంత్రమే తగుంహాస్మై దదౌ తగుంహ సమ్రాడేవ పూర్వం పప్రచ్ఛ. మళ్ళీ భాష్యంలోకి వచ్చేయండి. సహజ జనకోహ కామప్రశ్నమేవ వరం వవ్రే వృతవాన్. కామప్రశ్న అంటే తన మనస్సుకి నచ్చిన ప్రశ్న అని అర్థం, ఇష్టమైన ప్రశ్న. తంచ మళ్ళీ భాష్యం, తంచ వరం అస్మై దదౌ యాజ్ఞవల్క్య. సరే దానిదే ఉంది, పాఠం చెప్పడం అంటే సరే కానివ్వండి, ఎప్పుడో ఎప్పుడో ఇప్పుడు కూడా కాదు అది. సరే అని ఇచ్చాడు బాబు ఆయన. తేన వరప్రధాన సామర్థ్యేన అవ్యాచిఖ్యాసుమపి యాజ్ఞవల్క్యం తూష్ణీం స్థితమపి సమ్రాడేవ జనక పూర్వం పప్రచ్ఛ. అదే. సో ఇప్పుడు అవ్యాచిఖ్యాసుమపి తూష్ణీం స్థితమపి యాజ్ఞవల్క్యం. యాజ్ఞవల్క్యుడికి రెండు విశేషణాలు. ఆయన ఏ వ్యాఖ్యానము చెయ్యాలని అనుకోలేదు. వ్యాచిఖ్యాసు అంటే వ్యాఖ్యానము చేయగోరువాడు, సన్నంతం. అవ్యాచిఖ్యాసు ఏ వ్యాఖ్యానాన్ని చేయాలని ఆయన అనుకోలేదు. ఆయన వచ్చింది అలా వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఏదో పాఠం చెప్దామనే ఉద్దేశంతో రాలేదు. తర్వాత తూష్ణీం స్థితమపి, ఆయన మామూలుగా ఊరుకున్నాడు. టాపిక్ మొదలైన తర్వాత తను వచ్చిన పర్పస్ చెప్పి ఆ ప్రయోజనాన్ని పొందడం కోసం మామూలుగా కూర్చుని ఉన్నాడు. కానీ జనక మహారాజు ప్రశ్న వేసేస్తున్నాడు. అదేమిటి, ఆయన అనుమతి ఇవ్వకుండా ప్రశ్నలా వేస్తారు? ఆయన ఏమో మాట్లాడకుండా ఊరుకుంటే ప్రశ్న వేసేస్తారా మీరు? నేను ప్రశ్న వేస్తే చెప్తాను అని ఆయన అంటే ప్రశ్న వేయాలి కదా. అంటే కాదు, తేన వరప్రధాన సామర్థ్యేన, అప్పుడెప్పుడో వరం ఇచ్చి ఉన్నాడు కదా, దాని బలాన్ని ముందు పెట్టుకుని మీరు అప్పుడు వరం ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. అలా అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారేమిటి అని తెలుగులో అలా అంటారు. సంస్కృతంలో తూష్ణీం స్థితం అంటే అర్థం ఏంటో తెలుసిన? తూష్ణీం అంటే అవ్యయం. తూష్ణీం ఉన్నాడు అంటే బెల్లం మొత్తిన రాయివలే ఉన్నాడు. అంటే పూర్వం వాళ్ళు బెల్లపు అచ్చుల్ని పగల కొట్టుకుంది, అవి పగల గట్టిగా ఉంటాయి, చేత్తో విరవలేరు. ఓ బండ ఓ రాయి, శుభ్రమైన రాయితో దాన్ని కొట్టాలి. ఏదో రాయి పట్టుకొస్తే మట్టి వస్తుంది. అంటే ఒక రాయి ఒకదాన్ని, స్వచ్ఛమైన రాయిని, గుండ్రటి రాయిని అక్కడ పెట్టుకుని అట్టి పెట్టుకుంటారు. దాంతో మొత్తు మొత్తుతే అది ముక్కలు అవుతుంది. ఆ రాయి అలా అలా కూర్చుని ఉంటుంది, మాట్లాడదు. చక్కటి దృష్టాంతం. తెలుగు సామెతలు చాలా మధురంగా ఉంటాయి. ఆయన బెల్లం మొత్తిన రాయి వలె కూర్చున్నాడు, ఏం మాట్లాడకుండా. కానీ జనకుడికి వరం ఇచ్చిన సందర్భం ఉంది కనుక మొట్టమొదట జనక మహారాజు ప్రశ్న వేసేస్తున్నాడు. ఇక్కడ ఒక శంక, భాష్యకారులు ఎలా వ్యాఖ్యానం చేస్తారో చూడండి. కథని, తత్వాన్ని ఎలాగూ వ్యాఖ్యానం చేస్తారు, కథని పట్టుకుని ఆయన దాన్ని సాగతీసి. ప్రశ్న ఏమిటంటే, అప్పుడు వరం ఇచ్చిన వెంటనే ఆయన ఎందుకు అడగలేదు బ్రహ్మ విద్య? ఇప్పుడు బ్రహ్మ విద్యని వరంగా కోరబోతున్నాడు ఆయన, బ్రహ్మ విద్యని చెప్పమని అడుగుతున్నాడు. ఈ పని ఏదో అప్పుడే చేసి ఉండొచ్చు కదా, ఆ సందర్భాన్ని విడిచిపెట్టేసి ఆ వరాన్ని అలాగా ఒక హామీని దాచుకుని మరో టైంలో దాన్ని ఆ వరాన్ని పైకి లాగి నాకు ఆత్మస్వరూపాన్ని చెప్పండి నేను ఎందుకు అడగాలి, అప్పుడే అడిగేయచ్చు కదా. అంటే భాష్యకారులు ఆ శంకను లేవనెత్తుకుని ఆయన సమాధానం ఏమని చెప్తున్నారంటే, అది సందర్భం కాదు, బ్రహ్మ విద్యకి అది సందర్భం కాదు. సో అంచేతనే సన్యాసులు పెళ్ళిళ్ళకి వెళ్ళరు. పెళ్ళికి వెళ్ళారనుకోండి, మహా స్వామీజీ మీరు ఏదైనా బోధించి ఏం బోధిస్తారు? అసలైన తత్వం బోధిస్తే అసందర్భంగా ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టుగా బోధించగలిగేవాడైతే ఈయన కాపురమే చేసుకునేవాడు, సన్యాసం ఎందుకు పుచ్చుకుంటాడు? అది చేతగాకే కదా సన్యాసం పుచ్చుకుంటా. నిజంగా సంసారంలో ఇమడగలిగిన వాడు సన్యాసం ఎందుకు అవుతాడు? అవడు. సంసారంలో ఇమడడం చేతగాక సన్యాసం అవుతారు. మీరు హృషికేశ్ వెళ్ళారనుకోండి, అక్కడ ఇటు అటు అటు ఇటు సీరియస్గా చేతి సంచిలో సామాన్ వేసుకుని తిరిగేస్తూ ఉంటారు. ఎవళ్ళు సన్యాసులు వాళ్ళందరూ, ఇటు నేను చాలామందిని చూశాను,
వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళని తీసుకొచ్చి మీరు ఢిల్లీలో కానీ కలకత్తాలో కానీ పడేస్తే వాళ్ళు మోస్ట్ మిస్ఫిట్, అక్కడ బతకలేరు. వాళ్ళు తీసుకెళ్లి హృషికేశ్లో పడేస్తే ఎక్కడో అన్నక్షేత్రంలో రెండు మెతుకులు తినేసి ఏదో మూల కాలక్షేపం చేసేస్తారు. ఎందుకంటే సంసారానికి వాళ్ళు ఫిట్ కారు, వేదాంతంలో ఫిట్ అవుతారు మోస్ట్లీ. అప్పుడప్పుడు సంసారంలో ఉండవలసిన వాడు అక్కడ తేలతాడు వెళ్ళి కాషాయం వేసుకుని, వాడికి అది వాడు అక్కడ మిస్ఫిట్గానే మిగిలిపోతాడు. కాబట్టి ఆ సందర్భం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ సందర్భం ఏంటి? కర్మ సందర్భం కదా అది. అగ్నిహోత్ర సందర్భంలో ప్రశ్న ఇచ్చారు, ఆ సందర్భంలో వేదాంతం చెప్పరు. ఎందుకంటే కర్త భోక్త కాదు, కామ్యకర్మ. అగ్నిహోత్రం కూడా కామ్యకర్మయే. కాబట్టి స్వర్గాది లోకాలను ఉద్దేశించి చేసే కామ్యకర్మ అది, కామ్యాగ్నిహోత్రం. ఆ సందర్భంలో ఈ వేదాంతం ఎందుకని అడగను అడగరు, చెప్పను చెప్పరు. శంకరులు అంటున్నారు, తత్ర ఏవ అనుక్తి బ్రహ్మ విద్యాయాః కర్మణా విరుద్ధత్వాత్ విద్యాయాశ్చ స్వాతంత్ర్యాత్. రెండు కారణాలు. తత్ర ఏవ అనుక్తి, అక్కడే ఎందుకు చెప్పుకోలేదు? ఆయన అడగచ్చు, ఏం చెప్పచ్చు. దానికి రెండు కారణాలు. ఒకటి, అది కర్మ. కర్మకి జ్ఞానానికి, విద్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, దీనికి రెండింటికి ఎదురు బొదురు. అలా అంటారా, ఎదురు బొదురు? అది తూర్పు, ఇది పడమరాను. కర్మ తూర్పు, జ్ఞానం పడమర. సో ఆ రెండు కలవవు. నీరు నూనె కలుస్తాయా? కలవవు. నీరు పాలు కలుస్తాయి తప్ప. కాబట్టి కర్మ ఉపాసన కలుస్తాయి. పాలల్లో నీరు పోసినట్టుగా కర్మలో ఉపాసన చేయొచ్చు, ఉపాసనలో కర్మ కలుపుకోవచ్చు. కానీ ఈశావాస్యంలో ఇదంతా కూడా విస్తారంగా మనం చదివి ఉన్నాము. సో మన ఈశావాస్య పుస్తకం కూడా వస్తుంది, దాంట్లో కూడా మీరు మళ్ళీ చదువుతురు. కానీ కాబట్టి కర్మతోటి బ్రహ్మ విద్యకి విరోధం ఉన్నది. కర్మ ఎలా చేస్తారు మీరు? అహం కర్మ కరిష్యే అని చేస్తారు, అంటే అహం కర్త అవుతుంది. తర్వాత ఫలానా ఫలమును ఆశించి కర్మ చేస్తున్నాను. ఫలం ఎలా ఉంటాయో తెలుసిన, ఎలాంటి ఫలాలు ఉంటాయో తెలుసిన, కొన్ని అసందర్భమైన ఫలాలు కూడా ఉంటాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటాడు. దీంట్లో ఆరోగ్యాభివృద్ధి అర్థం అంటే పర్వాలేదు, కానీ ఆయుర్వృద్ధి అర్థం ఐశ్వర్యాభివృద్ధి అర్థం ఇది కొరివితో తలగోక్కున్నట్లే. ఎంత అందమైన సామెతో చూడండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, తల మీద దొరవ వేస్తుంది, పక్కనే పొయ్యి ఉంది, ఆ పొయ్యిలో కట్టెలు మండుతున్నాయి, ఒక కట్టె తీసి ఇలా ఇలా గోక్కుంటే అవుతుంది తల. అదిగో అలాగనమాట, కొరివితో తలగోక్కున్నట్లే. ఆయుర్వృద్ధి అర్థం, ఏదో కర్మలు ఏదో చేస్తున్నావు, ఇప్పుడు వెంటనే ఫలం ఇస్తాయో ఇవ్వవో అని సందేహంలో పడున్నాం కాబట్టి పర్వాలేదు. కానీ సపోజ్ మీరు కర్మ చేయగానే మీ ఆయుర్దాయం 10 ఏళ్ళు పెరిగిపోయింది అనుకోండి, అమ్మ బాబోయ్ ఎంత డేంజర్ అది. ఎందుకంటే వీడు ఆయుర్దాయం పెరిగిందే కానీ వృద్ధాప్యంలో మీకు కటౌతీ ఉండదు, దాంట్లో కట్ట ఉండదు. వృద్ధాప్యంలో 60 ఏళ్ళు వృద్ధాప్యం వచ్చేస్తుంది, 60 65 ఆయుర్దాయమే పెరుగుతుంది. అంటే ఏమిటి, సెనైల్గా అంటే కదలిక జరా పరితప్తుడుగా ఆ వృద్ధాప్యం యొక్క అవలక్షణాలతో సతమతమవుతూ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికేటంటే ఏం ఎంత కష్టం అది. తర్వాత ఐశ్వర్యాభివృద్ధి అర్థం, మీకు ఏదో 10 లక్షలు ఉన్నాయనుకోండి, హఠాత్తుగా 100 లక్షలు చేరాయనుకోండి మీ దగ్గర, చుట్టూ ఉన్నవాళ్ళు వివేకవంతులు వైరాగ్యవంతులు అయితే పర్వాలేదు, కానీ ఆజికల్ అలా లేదు వాతావరణం. ఒకరినొకళ్ళు మర్డర్లు చేసేసుకునే పరిస్థితిలో పడిపోతున్నారు డబ్బు కోసమనే. ప్రేమలు లేవు, ప్రేమలు లేవంతే అలా పడిపోతున్నారు. సో సమాజం చాలా విడ్డూరంగా ఉన్నది. నేను ఒక పతివ్రత కనపడింది నాకు ఈ మధ్యకాలంలో. అంటే ఇప్పుడు అందరినీ చూసి మనం తెలుసుకోలేం కదా, చూసిన మేరకు నేను చెప్తున్నా, మరోలా అనుకోకండి మీరు. ఈ మధ్యకాలంలో నాకు మహాపతివ్రత కనపడింది. నేను అమెరికాలో మహానగరానికి వెళ్ళా, అమెరికాలో కనపడింది, ఇండియాలో లేరని నా తాత్పర్యం కాదు, నాకు కనపడాలి కదా.
సో ఆ అమ్మాయి యంగ్ లేడీ, యంగ్, వెరీ యంగ్, రూర్కీ ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజనీర్ చేసింది. తర్వాత మ్యాసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ స్పెషాలిటీతో చేసింది. తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ సింగపూర్ వచ్చింది ఆ కంపెనీ పని మీద. సింగపూర్లో 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసింది, అమెరికాలో ఉద్యోగం చేసి సింగపూర్లో ఉద్యోగం చేసింది. సింగపూర్లో ఉద్యోగం చేసే టైంలో ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ స్పెషాలిటీ తోటి ఇంకో ఎంఎస్ చేసింది, అంటే డబుల్ ఎంఎస్. మ్యాసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్, ఒక పెద్ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసేది. భర్త బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం చేసేవాడు. ఆ భర్త అబ్యూస్ చేసేవాడు ఈ అమ్మాయిని. ఉద్యోగం మానేసింది భర్తకు సేవ చేయటం కోసం. వాడు అబ్యూస్ అతగాడు అబ్యూస్ చేసేవాడు. అబ్యూస్ అంటే వాక్ పదములను పరుషంగా మాట్లాడము. అంతటితో ఆగితే ఏదో నయం, ఏదో పొలం ఏదో కలహించాడు అంతటితోటి పోనీ, ఏదో పోకుండా వరకుంటో కలహిస్తాడు, ఆఫీసుకు పోతాడు, మిగిలిందేమో ఆమె విశ్రాంతిగా ఉండొచ్చు కదా. కానీ వాడు ఫిజికల్గా అబ్యూస్ చేసేవాడు. నేను నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపో అన్నట్టుగా అనేవాడు. కానీ ఆమె మాత్రం అతన్ని అలా అంటి పెట్టుకుని విధులు పెట్టకుండగా ఆ మహానగరంలో తాను ఉద్యోగం మానేసి అతనికే సేవ చేస్తూ అలాగే ఉండిపోయింది. ఏ లెవెల్కి వెళ్ళిందంటే అది తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు ఈ అమ్మాయితోటి, అమ్మా మాకు దుఃఖం కలుగుతోంది, నీకు కలిగే అన్యాయం చూసి మాకు దుఃఖం కలుగుతోంది, వీడి దౌష్ట్యాన్ని నీవు ఎంతకాలం సహిస్తావు, నువ్వు వెళ్ళిపోమ్మా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నువ్వు నీ బతుకు నువ్వు బతుకు, నీకేం లోటే ఉంది, నీకు ఉద్యోగం కావాలంటే నెత్తిమీ పెట్టుకుని ఉద్యోగం ఇస్తారు, అమెరికాలోనూ ఇస్తారు, ఇండియాలోనూ ఇస్తారు, వెళ్ళిపో అని ఆ అబ్బాయి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసినా కూడా నేను వెళ్ళను, నా భర్త దగ్గర నేను ఉంటాను అని. ఏమంటే పతివ్రత అవునంటారా కాదంటారా? ఇలాంటి పతివ్రతలు కూడా లోకంలో ఉన్నారు. అమెరికాలో ఓ మహానగరంలో నాకు దర్శనమిచ్చింది అమ్మాయి, యంగ్, ఎందుకో చెప్పాను. సో కాబట్టి ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటే ఐశ్వర్యం వస్తే ఏమవుతుంది, కొట్లాడుకుంటూ కూర్చుంటారు. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అన్నారు. కాబట్టి వీడు కొరివితో తలగోక్కున్నట్లు, అహం కర్మ కరిష్యే అని, కర్మ నేను కర్తను, ఈ ఫలములను ఆశించి ఈ కర్మ చేస్తున్నాను, అది అంటే వీడు కర్తాభోక్త, అది కర్మ. ఉపాసన కూడా అలాగే ఉంటుంది. ఇంకా బ్రహ్మ విద్య దగ్గరికి వస్తే ఏముంటుంది, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం భావం శోధిగచ్చతి, మద్భావం శోధిగచ్చతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. 14వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, ఎప్పుడైతే వీడు తాను సాక్షి చైతన్య స్వరూపుడుగా ఉండి కర్మ అనేది గుణములయందు ఉంటుంది తప్ప నా స్వరూపమునందు కర్మ లేనేలేదు, కర్తృత్వం భోక్తృత్వం రెండు గుణములయందే, గుణకార్యములైన దేహము మనస్సు ఎందు మాత్రమే నా స్వరూపంలో కర్మ లేదు అని తెలుసుకుని ఆ పరమాత్మ ఎందు విలీనమై ఉంటాడు, అది బ్రహ్మ విద్య. ఈ కర్మకి విద్యకి ఎంత విరోధం అండి. సో కర్మలో వీడు కర్త, బ్రహ్మ విద్యలో అకర్త, భోక్త అభోక్త, ఇంతటి వైరుధ్యం ఉన్నది. అందుకోసం ఆయన అడగలేదు, ఏం చెప్పలేదు. ఆ టైం అటువంటిది. తర్వాత బ్రహ్మ కర్మ సమయంలో మీరు ఉపన్యాసం చెప్పారనుకోండి, నాకు ఇలాంటి అనుభవాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అనుభవాలని మనం విశ్లేషణ చేసుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. లేకపోతే ఏం చేస్తారు, అన్నింటినీ రికన్సైల్ చేసుకుని కలక్ష ఏ ఎండకాయ గొడుగు పట్టేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. నేను ఒక సంస్థ కలదు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం ఎందుకు చేస్తారో తెలుసిన, బహుశా తమ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం, ప్రకటించుకోవడం కోసం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం కూడా చేపితే వాళ్ళు ఎందుకున్నట్టు, బహుశా అందుకోసం చేస్తున్నారేమో.
ఆ యజ్ఞం చేసినప్పుడల్లా ఓ నలుగురు ఐదుగురు స్వాములకి ఇన్విటేషన్ పంపిస్తారు. యజ్ఞానికి స్వామికి సంబంధం లేదు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏమీ సంబంధం లేదు. ఇన్విటేషన్ పంపిస్తే ఆ నలుగురు ఐదుగురు స్వాములు వస్తూ ఉంటారు, నన్ను ఇన్వైట్ చేశారు. సరే సంతోషం అండి, నేను ఇన్విటేషన్ పుచ్చుకుని చూద్దానులేండి, నేను మీకు తెలుపుడు చేస్తానులేండి అని పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారు, చూద్దానులేండి అంటే రాము అని చెప్పం కదా, వాళ్ళకి ఏదో ప్రేమగా. వాళ్ళు ఏం చేశారంటే ఈయన వస్తానని అన్నట్టుగా వ్యాఖ్యానం చేసేసుకుని నా ఫోటో ఒకటి అక్కడ పెద్ద తెర మీద వేసేసారు, పెద్ద బ్యానర్ ఉంటుందని మీ ఫోటో వేసేసారు. నేను క్లాసుకు వస్తూ చూసే ఫోటో చూసా, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది రా అనుకుని డైలీ ఇగ్నోర్ చేశా. ఐ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్. అయిపోయింది, ఆ ఏడాది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చారు ఇన్విటేషన్ చేయటం. లాస్ట్ ఇయర్ ఫోటో కూడా వేసాం మీది తెర మీద, కానీ మీరు రాలేదు, ఈసారి మీరు తప్పక రావాలి అని కోరారు. నేను కొంచెం అనుకున్నా, లాస్ట్ ఇయర్ మనం వెళ్ళదు, ఈసారి వెళ్దాం పక్కనే కదా అని. సరే వస్తానన్నా. వస్తానంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అందుకోసం చెప్తున్నా. సరే వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా ఏదో నా మనస్సుకి మరి కొంత సంతృష్టి కలిగేటువంటి పని ఏదో ఒకటి రెండు చేశారు వాళ్ళు. నేను సంతోషపడి వస్తాను, ఈ ఏడాది వస్తున్నాను అని వెళ్ళానండి. ఎన్నింటికి రమ్మంటారు? తొమ్మిదింటికి రండి. ఏం చేయమంటారు? ఏదైనా ఒక ప్రసంగం చెప్పండి. ఎంతసేపు? 30 నిమిషాలు. దేని గురించి? మీకు తోచింది. మీకు తోచింది చెప్పమన్నాడంటే అర్థం ఏంటి? అంటే వాడికేమీ గోల్ ఏమీ లేదు, కేవలం ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే అపేక్షిస్తున్నాడు అని స్పష్టమైపోలేదా? తోచింది ఏమిటండి? ఏదో భక్తో ఏదో చెప్తానులేండి అంటే అసలు అలాగే చెప్పండి. సరే వెళ్ళాను. వీళ్ళు అక్కడ హోమాలు అవి అవుతున్నాయి. ఆ పురోహితుడు వీళ్ళందరి చేత హోమా 20 గుండాలు పెట్టించి అందరూ హోమాద్రవ్యాలు వేస్తున్నారు, ఆయన మంత్రాలు చెప్తున్నాడు. ఎంతసేపు కూర్చున్నా అలా పోతూ ఉంటుంది అది. ఆఖరికి ఆర్గనైజర్ని పిలిచి, ఏమయ్య నన్ను ఏం చేయమంటావు ఇక్కడ అంటే, ఏం చేయమంటావుటండి, యజ్ఞం కదా అండి. సరే యజ్ఞం, సరే నా మాట ఏమిటి అంటే మీరు ఉపన్యాసం చెప్పాలా అంటే మరి అది గురించే కదా వచ్చాను. మరి వాళ్ళు అలా చెప్పారు నాకు, ఈయన వేరు వాళ్ళు వేరును అంటే ఈయన వాళ్ళ చెవుల్లో గుసగుస మళ్ళీ ఈయన వెళ్ళి ఆఖరికి ఆ పురోహితుడి గారిని, మెయిన్ పురోహితుడి గారిని పట్టుకుని, ఈ స్వామికి ఓ 30 నిమిషాలు టైం ఇవ్వవయ్యా, ఈ లోపల ఈ హోమాలు చేస్తున్న వాళ్ళకి ఒకసారి కాఫీ తాగడానికి టైం వస్తుంది, ఆయన చెప్పేసి పోతాడు అవతలకి అని మొత్తానికి ఆయనతో చెప్తే ఆయన అక్కడి నుంచే మైక్లో, ఏం స్వామీజీ మీరు ఇది మాట్లాడతారా? అవును మహాశయ, నేను మాట్లాడతాను. ఎంతసేపు మాట్లాడు? 20 నిమిషాలు మాట్లాడమంటారా? 30 నిమిషాలు మాట్లాడమంటారా? అంటే ఆయన ఏం మాట్లాడలేదు పోనీ, అది ఎక్కువైతే పోనీ 20 అయినా సరిపడుతుందా? 20 మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను అంటే సరే అయితే మాట్లాడండి, 15 నిమిషాలు మాట్లాడు. సరే అప్పుడు ఆయన కూర్చోండి అలాగే అని చెప్పి ఆ మంత్రాలు ఆ హోమాన్ని 100 సార్లు హోమం చేయటం ఏముంది, ఒకే మంత్రం చెప్తూ ఉండడం వేస్తూ ఉండడం, హోమాలు అలాగే ఉంటాయి. అవన్నీ నాకు తెలుసు, వాళ్ళు చేసి తంతంత నాకు తెలియనితంతు కాదు, కానీ నాకు తెలుసునో తెలియదో వాళ్ళు ఎరగరు. సో అది అలాగే ఉంటుంది. ఆఖరికి మొత్తానికి నాకు మైక్ ఇచ్చారు. పాపం వీళ్ళందరూ ఆ హోమాలు చేయటం ఆపి ఆ పొగల చుట్టూ పొగలు ఉంటాయి కదా, ఆ పొగల మధ్యలోంచి నాకేసి చూశారు ఈ భక్తులందరూ. నేను వాళ్ళని ఉద్దేశించి 15 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడి బ్రతుకు జీవుడా అని వచ్చేసాను. ఇంకెప్పుడు మళ్ళీ ఇలాంటి పొరపాటు మనం చేయకూడదు. అక్కడ సమస్య ఏమిటంటే బ్రహ్మవిద్య స్వతంత్రమైన విద్య, అది కర్మలో అంగంగా ఉండలేదు. అక్కడ కర్మ ప్రధానంగా ఉన్న స్థానంలోకి వెళ్ళి మీరు బ్రహ్మ విద్యని అక్కడ కర్మకి తోడుగా చొప్పించటానికి సందర్భం కాదు. ఎందుకంటే ఇది అలాగ చొప్పించబడదు, విరోధం ఒకటి ఉన్నది. తర్వాత ఇది స్వతంత్రమైన విద్య కాబట్టి స్వతంత్రమైన విద్యని కర్మాంగంగా కర్మాంగమైన సందర్భంలో ప్రతిపాదించే ప్రయత్నం చేస్తే అది బెడిసి కొడుతుంది. కాబట్టి జనక మహారాజు అడగలేదు, ఈయన చెప్పలేదు అప్పట్లో. ఇప్పుడు కర్మ లేదేం లేదు, ఆ వరం మాత్రం అలా మిగిలి ఉంది. సో ఆయన మనస్సుకి ప్రశాంతంగా ఉంది. జనక యాజ్ఞవల్క్య మహర్షి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు. స్వతంత్ర హి బ్రహ్మ విద్యా సహకారి సాధనాంతర నిరపేక్ష పురుషార్థ సాధన
ఇతి చ. అదే విద్యాయాః స్వాతంత్ర్యాత్, బ్రహ్మవిద్య స్వతంత్రమైన విద్య అనేదాన్ని వివరిస్తున్నారు. హీ బికాస్, ఎందుకంటే బ్రహ్మవిద్య స్వతంత్రము. స్వతంత్రము అంటే తనంతట తాను నిలబడేదే కానీ అటు కర్మకో ఇటు ఉపాసనకో బోటుగా నిలబడేది కాదు. ఇది వెళ్ళి వాటికి సపోర్ట్ చేయదు, వాటి సపోర్ట్ ఇది తీసుకోదు. ఇది స్వతంత్రమైన విద్య. ఇప్పుడు కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతోంది అనుకోండి, కెమికల్ టెక్నాలజీ వాడు ఉంటే ఆయన కూడా దాంట్లో ప్రవేశపెట్టచ్చు, ఏదో మొత్తానికి ఇటు అటుగా సరిపడుతుంది. కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతుంటే మెకానికల్ ఇంజనీర్ హీట్ ట్రాన్స్ఫర్ మీద రీసెర్చ్ చేసేవాడిని దాంట్లో ఎలా ప్రవేశపెడతారు మీరు? అసలు దానికి దీనికి పోలిక ఉండదు. లేదా ఇంకా ఏదో పోనీ సైన్స్. కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ అవుతుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ ప్రొఫెసర్ని దాంట్లో ఎలా ప్రవేశపెడతారు? అది స్వతంత్రమైన విద్య, బ్రహ్మవిద్య. తర్వాత పోనీ బ్రహ్మవిద్యకి బ్రహ్మవిద్య కర్మని సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ కర్మ సపోర్ట్ బ్రహ్మవిద్యకి ఉంటుంది కదా. కర్మ ఉపాసనని సపోర్ట్గా తీసుకుని బ్రహ్మవిద్య మోక్షాన్ని ఇస్తుందేమో అంటే నో, బ్రహ్మవిద్య స్వతంత్రంగా మోక్షాన్ని ఇస్తుంది. సహకారి సాధనాంతర నిరపేక్ష. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మంచి కరెక్ట్ యాంటీబయాటిక్ మీరు వేసుకుంటున్నారనుకోండి, ఆ యాంటీబయాటిక్ తోటి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందా? లేక యాంటీబయాటిక్ వేసుకుని అప్పుడప్పుడు మిరియాల కషాయం కూడా తాగుతూ ఉండాలా? ఏమనుకుంటున్నారు? మిరియాల కషాయం ఏం అక్కర్లా. కాదండి, మా తాతలు పుచ్చుకుని, మీ తాతలు పుచ్చుకుంటే అది వేరే సంగతి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మిరియాల కషాయంతో వర్కౌట్ అవ్వదు. మిరియాల కషాయంతో జరిగే ఉపకారం వేరే ఉంటుంది, ఆ సందర్భం వేరు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఇండిపెండెంట్ మెడిసిన్, అది ఇతరమును అపేక్షించదు. అలా కాకుండా దగ్గు వచ్చిందనుకోండి, ఏదో దగ్గుమందు అప్పుడప్పుడు దగ్గుమందు తాగుతున్నాం, మిరియాల కషాయం తాగకుండా తాగండి. ఈ దగ్గుమందుకి మిరియాల కషాయం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల అటువంటి సహకారం ఉంటుంది, కర్మకి ఉపాసన తోడవుతుంది. కానీ బ్రహ్మవిద్యకి కర్మ ఉపాసనలు తోడుగా ఉండడం అనే ప్రసక్తే లేదు. బ్రహ్మవిద్య వాటి సహకారమును అపేక్షించదు. పోనీ మరేదైనా ఇంకోదాని సహకారాన్ని, రాజయోగము, యోగం, సమాధి, యోగులు సమాధి ఇవి చెప్పారు కదా, అటువంటి వాటి అపేక్ష ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. సహకారి సాధన అంతర అంటే మరి ఒక అని అర్థం. అంతర అంటే మరి ఒక, గ్రామాంతరము అంటే అర్థం ఏంటి, ఇంకో గ్రామము, మరి ఒక గ్రామము. అలాగే సాధనాంతరము, మరి ఒక సాధనమును, కర్మ లేక ఉపాసన. విద్య జ్ఞానము అంటే మరి ఒక సాధనాలు ఏమున్నాయి, ఇంకో రెండు ఉన్నాయి, కర్మ ఉపాసన. అవి సహకరిస్తాయేమో బ్రహ్మ విద్యకి అంటే నో. ఇప్పుడు త్రాడు ఉందండి, దాన్ని చూసి పాము అనుకున్నాడు. ఈ దృష్టాంతం చాలా మంచిది, ఎందుకంటే జనులు సర్వత్రా పాముల్ని పాములు కనపడుతూ ఉంటాయి, పాములను చూస్తూ ఉంటారు. జనులు అలా ఉంటారు. ఒకవేళ మీరు చూడకపోతే మీకు చూపించి వాళ్ళు కొంతమందిని నడుము బిగించి ప్రచారం చేసి మీకు చూపిస్తూ ఉంటారు. విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన మామూలుగా ఎర్రటి వస్త్రాలని ధరించి, ఎర్రటి వస్త్రాలు ధరించాలి, ఉపాసన అంటే ఎర్రటి వస్త్రాలు వేసుకోవాలి. సో ధరించి కుంకం బాగా దట్టించి ముఖం మీద పెద్ద పెద్ద కుంకం బొట్లు రెండో మూడో పెట్టచ్చు, ఒకటి ప్లస్ అంతకంటే చిన్నది ఇక్కడ, వన్ బిగ్ అండ్ వన్ స్మాల్, పెద్ద కుంకం బొట్టు తో స్మాల్, త్రికోణాకారంగా, త్రికోణమో లేదా శూలాకారంగా కూడా పెట్టచ్చు. మెడ నిండా మాలలు వేసుకుని చాలా గంభీరమైనటువంటి సింహాసనం మీద కూర్చుని, ఆయన మీ అందరికీ కాలసర్పదోషము గలదు, కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు ఒక సర్పం పట్టి పీడిస్తుంది అని బోధిస్తూ ఉంటారు ఆయన. అప్పుడు ఈ విన్న వాళ్ళందరికీ సర్పాలు కలవడం ప్రారంభిస్తే పాముల్ని చూస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. సో వీడు త్రాడు చూసి పాము అనుకున్నాడు. అందుకోసం శంకరాచార్యులు రజ్జు సర్ప దృష్టాంతం చెప్పారు, ఇలా ఇలా ఉంటారనే.
సో త్రాడు చూసి పాము అనుకున్నాడు. పాము అనుకుంటే ఇప్పుడు కర్మ ఏమిటో తెలిసినా లాఠీ పుచ్చుకు దాన్ని కొట్టడం, అది కర్మ. ఉపాసన ఏమిటో తెలిసినా సర్పానికి చెందిన మంత్రాలని పఠించటము, ధ్యానం చేయటం, అది ఉపాసన. జ్ఞానం ఏమిటో తెలిసినా బ్యాటరీ లైట్ వేసి అది త్రాడు అని తెలుసుకొనుట. ఇయం రజ్జు నాయం సర్ప ఇయం రజ్జు, అదే ఇది పాము కాదురా, ముందు కాదనే విషయం తెలుసుకోవాలి, అప్పుడే అది రజ్జు అని తెలుస్తుంది. అబ్బే ఇది పాము కాదయా, ఇది త్రాడు అని తెలుసుకో జ్ఞానము. ఇప్పుడు భయం పోవడానికి, జ్ఞానం వల్ల భయం పోతుంది కదా, ఆ భయం పోవడానికి, భయం పోవుటలో ఈ లాఠీతో కొట్టడం కానీ సర్పమంత్రాలు పఠించటం కానీ సహకరిస్తాయా చెప్పండి? సహకరించవు. జ్ఞానం వల్లనే భయం పోతుంది. పోనీ జ్ఞానంతో పాటుగా లాఠీతో కూడా కొడితే ఉపకరిస్తుంది అంటే అబ్బే, పోనీ సర్పమంత్రాలు పఠిస్తే జ్ఞానానికి ఉపయోగ అబ్బే. నీ కర్మ నీ ఉపాసన అవసరం లేకుండానే జ్ఞానము భయమును పోగొట్టి విముక్తిని కలిగిస్తుంది కదండి, ఆత్మజ్ఞానము అట్టిది. కాబట్టి ఇది కర్మ దీనికి సహకరిస్తుంది. సహకరించడం అంటే బోటు పెట్టడం, ప్రాపప్ నో. ఉపాసన దీనికి తోడవుతుంది నో. ఉపాసకులు ఎలా ఉంటారో తెలిసినా కరడుగట్టిన ద్వైతంలో ఉంటారు, కరడుగట్టిన ద్వైతంలో ఉంటారు ఉపాసకులు. కాబట్టి అక్కడ ఆత్మవిద్య, అక్కడ దానికి ప్రసక్తి ఉండదు. ఆత్మవిద్యలో దానికి సహకారి సాధనముగా పనికొచ్చే ప్రసక్తి ఏ లేదు. కాబట్టి తనంత తానుగా పురుషార్థాన్ని సాధించి పెడుతుంది పురుషార్థ సాధన బ్రహ్మ విద్య. పురుషార్థమునకు స్వతంత్రమైన సాధనము. కాబట్టి కర్మ ప్రసంగంలో బ్రహ్మ విద్యను చొప్పించటము పోసగదు. బ్రహ్మ విద్యని స్వతంత్రంగానే మనము తెలుసుకోవాలి. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలండి. తెలుసుకుంటే ఏమవుతుందని ఓ ప్రశ్న, ఒక వెర్రి ప్రశ్న జనం వేస్తూ ఉంటారు. అది పాము కాదు త్రాడు అని తెలుసుకుంటే ఏమవుతుంది, భయం పోతుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది, ఏమీ అవ్వదు. ఎందుకో తెలుసినా ఏమీ అవ్వక్కర్లేదు. ఇంకేమవ్వాలి, ఇంకేమవ్వాలి, పైనుంచి ఏదైనా ఊడి మీ ఒళ్ళో పడాలా ఏమి, భయం పోతే సరిపడదా ఏమి, అంతే. సో భోజనం చేస్తే ఏమవుతుంది, తృప్తి కలుగుతుంది. ఇంకేమవుతుంది, ఇంకేమవ్వదు, ఇంకేమవుతుంది. మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది, దప్పికపోతుంది. ఇంకేమవుతుంది, ఇంకేమవుతుంది, అంతే. ఆ విధంగా బ్రహ్మ విద్య అది పరిపూర్ణము. దాని ఫలం, జ్ఞానం యొక్క ఫలం అలాగే ఉంటుంది, వెంటనే దాని ఫలము పూర్ణంగా అనుభవానికి వచ్చేస్తుంది. అలా అనుభవానికి వస్తూనే మనం చరితార్థులమైపోతాము, అదే దానికి పూర్ణ ఫలము. కాబట్టి అగ్నిహోత్ర సందర్భంలో ఈ ప్రసంగం లేదు. దీన్ని వేరే స్వతంత్రంగా ఆయన వచ్చి అలా బెల్లం మొత్తిన రాయిలా కూర్చుని ఉండగా తూష్ణీం, అప్పుడు ఏమండి అని బ్రహ్మ విద్యకు సంబంధించిన ప్రశ్న లేవనెత్తాడు ఆయన. ఆ ప్రశ్న ఎలా ఉందో చూడండి. యాజ్ఞవల్క్యా కింజ్యోతిరయం పురుష ఇది. ఆ కిం జ్యోతి బహువ్రీహి సమాసం, ఒకటే పదం అది. కిం జ్యోతి అని అలా విడతీయకూడదు, వేరువేరు పదాలు కావు, సమాస పదం అది. అంచేతనే నేను గ్యాప్ ఇవ్వలేదు చూడండి. కిం జ్యోతిరయం పక్కన గ్యాప్ ఇచ్చాను, పురుష పక్కన గ్యాప్. కింకి జ్యోతిహికి గ్యాప్ లేదు. కింద భాష్యంలో కూడా మీకు గ్యాప్ ఉండదు, ఎందుకంటే అది బహువ్రీహి సమాసం. ఇలాంటివన్నీ ఈ ఛాదస్తాలు అందరూ మానేశారు. అందరూ సంస్థ
అదేమిటండి, సబ్బుకే ఇంక్వైరీ చేసి కొనుక్కుంటూ ఉంటే, సబ్బుకి టూత్పేస్ట్కి ఇంక్వైరీ చేసి కొనుక్కుంటున్నాం మనం, కారు గురించి చెప్పేది ఏమున్నది? సో బాగా లోతుగా విచారం చేసి, అంటే ఇప్పుడు మనకి ఏ సైజు కారు ఉండాలి, తర్వాత ఈ కారు పెట్టుకునే చోటు ఏమిటి, తర్వాత దీన్ని డ్రైవ్ చేయటం మాట ఏమిటి, మనం ఎంత సొమ్ము దీని మీద వెచ్చించాలి, మనం వెచ్చించే ఈ సొమ్ములో మన అవసరాలకి తగ్గట్లుగా ఎటువంటి కారు అయితే చాలా ఉచితంగా ఉంటుంది, ఇదంతా విచారం చేస్తారు. తర్వాత కారు యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఆటోమొబైల్ తెలుసున్న వాళ్ళని అడుగుతారు. అడిగి తెలుసుకుని ఆచి తూచి అడుగు వేసి ఆ వస్తువు తెచ్చుకుని వస్తారు. దీని పేరే విచారము అని అంటారు. ఇంక్వైరీ సంస్కృతంలో విచారము అంటే ఇంగ్లీష్లో ఇంక్వైరీ. అలాగే జనులు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, అందరూ ఒకలా పూజించరు. మన అయ్యప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళ అయ్యప్పని తప్ప ఇంకెవరిని పూజించరు. అయ్యప్పని కాదు, ఆ అయ్యప్పతో పాటుగా వాళ్ళు చేసే పూజలేవో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఓ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకో రకం భక్తులు ఉన్నారు, వీళ్ళ పద్ధతి వేరు. తర్వాత ఏదో రకరకాల భక్తులు, వైష్ణవులు ఉన్నారు, వాళ్ళది అంతా ఇంకో పద్ధతి. వాళ్ళ అయ్యప్ప ఇలాంటివి ఏమి ఒప్పుకోరు. ఎంతసేపు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి, కళ్యాణం, శాత్తుమురై ఇత్యాదుల్ని, తిరుమంజనం, మనకేమిటో అర్థం కాదు, అది ఏదో ఉంటుంది, అవన్నీ చేసుకుంటూ వాళ్ళు చాలా విలక్షణమైన వేషాన్ని ధరించి విలక్షణమైనటువంటి కర్మకాండ చేస్తూ దానికి సంబంధించినటువంటి పురాణ గాథల్ని చెప్పుకుంటూ, లైక్ వెంకటేశ్వర స్వామికి డబ్బు తక్కువైతే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పుకి వడ్డీ కూడా కడతాడు. అంటే ఇది ఎలా ఉందంటే, ఆ మిడివల్ పీరియడ్లో ఈ అప్పులు తీర్చడాలు పెట్టడాలు అక్కడి నుంచి వచ్చినట్టుగా మనకి దాని ముఖం మీద రాసిలేదు. సో ఇలాంటి కథలేవో చెప్పుకుంటూ వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎవడి పూజలు వడివి. ఇప్పుడు మీరు అయ్యప్ప పూజ, మనం అయ్యప్పను పూజించాలనే నిశ్చయం మీకు కలిగిందనుకోండి, అలా కలుగుతూ ఉంటుంది. నేను యంగ్ మ్యాన్ని ఎరుగుతున్నాను, ఏదో బీటెక్ ఏదో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, సడన్గా అయ్యప్ప రూపంలో ప్రత్యక్షమయ్యాడు నాకు. నేను ఆశ్చర్యపోయాను, ఏమిటో ఇతను ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఈ వేషంలో కలపడ్డాడు, అమెరికా నుంచి వచ్చేప్పటికీ ఈ అయ్యప్ప దుస్తుల్లో కలపడుతున్నాడు, ఏమిటి ప్రత్యేకత అని అంటే, అతనికి ఏవో కొన్ని కామనలు గలవు, కోరికలు గలవు. ఈ కోరికలు మనకి లౌకికమైన ప్రజ్ఞతో అవేమి తీరి ఉపాయం ఏమి కనపడటం లేదు. మనకి దైవ సహాయం అవసరము అని నిశ్చయం చేసుకుని, ఏ దైవం మనకి అనుకూలం అవుతుంది అని విచారము చేసి, దాంట్లో కూడా ఇంక్వైరీ ఉంటుంది. నాలుగు ఐదు ఆరు రకాల దైవాలు ఉన్నాయి చుట్టుముట్టు, వరడదం దైవాలు ఉన్నాయి. దీనికి హృషికేశ్లో పేరుంది, గురు షాపింగ్ అని అంటారు. అంటే చాలామంది గురువులు ఉన్నారు, మనం షాపింగ్ చేసేప్పుడు చాలా వస్తువు, టూత్పేస్ట్ సెక్షన్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ పెద్ద పెద్ద సూపర్ బజార్లోకి వెళ్ళి టూత్పేస్ట్ సెక్షన్కి వెళ్ళి డెంటల్ కేర్ అనే సెక్షన్లో దూరారనుకోండి, ఎన్నో టూత్పేస్టులు ఉంటాయి ఇక్కడ, ఓ అరడదన రకాలు ఉంటాయి. అలాగే గురువు దగ్గర మనం ఏదైనా నేర్చుకోవాలనుకునేప్పటికి మీకు ఎంతమంది గురువులు కనపడతారు, ఓ అరడదన మంది ఉంటారు. మీరు ఎవరినో ఒకరిని విచారం చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దేవతలు కూడా, ముఖ్యంగా హిందూ ధర్మంలో అయితే ఓ హాఫ్ ఎ డజన్ దేవతలు కనపడుతూ ఉంటారు. అతను చాలా జాగ్రత్తగా విచారం చేసి అయ్యప్పని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ విధంగా నేను ఒక అభిప్రాయంతో ఈ బిల్డప్ అంతా చెప్తున్నాను. మనుష్యులు లౌకికమైన విషయాల్లో మంచి విచారం చేస్తారు, దేవుడి దగ్గర కూడా మంచి విచారమే చేస్తారు, కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఏ విచారం చేయకుండా ముద్దబ్బాయిల్లాగా మిగిలిపోతూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామము. వేదాంతంలో మనం ఏమంటామంటే, లోకాన్ని గురించి విచారం తర్వాత చేయొచ్చు, దేవుడి గురించి విచారం కూడా తర్వాతే చేయొచ్చు, ముందు ఆత్మస్వరూపాన్ని